ఒక్కసారి పెడితే మీరు ఇంత ముందుకు ఏమైనా నేర చరిత్ర ఉందా అనేది మాకు తెలిసిపోతుంది. ఈ ర్యాండమ్ గా ఎక్కడైనా మేము తీసుకెళ్లొచ్చు, ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు ఇక్కడ జస్ట్ ఒత్తితే చాలు, ఈ ఇంత ముందుకు నేరంలో ఉన్నారా లేదా అన్నది మాకు అక్కడ నిమిషాల్లో వచ్చేస్తుంది. ఈ ఫెసిలిటీ అంతా మనకుంది, పోలీసు వారికి ఉంది, మిమ్మల్ని కాపాడే బాధ్యత మాకుంది. సో ఈ పోలీసు ఇంత ఎక్విప్డ్ గా ఉన్నారు, టెక్నాలజీ ఇంత వాడుతున్నారంటే ఈ ఫేస్ కి దాదాపుగా దగ్గర ఉన్న ఫేస్ లో డీటెయిల్స్ వచ్చేస్తుంది. ఒకవేళ ఆయన ఏమైనా మిస్ అయి ఉన్నాడు లేకపోతే వేరే నేరంలో ఉన్నాడంటే అది కూడా ఆ డీటెయిల్ కూడా మాకు వచ్చేస్తుంది. ఫేస్ కి దగ్గర ఉన్న వాళ్ళు నేరస్తులు ఎవరెవరు ఉన్నారంటే డీటెయిల్స్ వచ్చేస్తారు. మీరుండే మీ పేరు వచ్చేది బాధితులు ఉన్న మేము ఎక్విప్డ్ గా ఉన్నామా లేదా అని మీకు చెప్పడానికి ఇది ఒక అవకాశం మాకు. సో ఏంటంటే ఆటోమేటిక్ గా మీకు ఒక ధైర్యం వస్తుంది, ఎస్ మన పోలీస్ వారు ఎక్విప్డ్ ఉన్నారు, మన కాపాడ మనము పెట్టుకున్న పోలీస్ అన్నది చాలా ఎఫిషియెంట్ ఉన్నారని ఒక నమ్మకం వస్తుంది. మొన్ననే మన ఏరియాలో ఏటీఎం పెద్ద దొంగతనం అయింది. మీరు పెట్టించిన కెమెరాలు, మీరు ఈ టెక్నాలజీ వల్ల ఇమీడియట్లీ 2 రోజులకంతా మేము గుర్తించినాం. ఇది అది ఏమో హర్యానా చెందిన వారు, మనం ఎక్కడ ఉన్నాం, తెలంగాణలో చెర్యాల్లో ఉన్నాం. సో హర్యానా మేవాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి ఇక్కడ చెర్యాల్లో అఫెండ్ చేసి వెళ్ళినా కూడా ఇమీడియట్లీ మన ఇన్స్పెక్టర్ గారు, ఏసీపీ గారు, ఎస్ఐ గారు కృషి, ఈ టెక్నాలజీ, మీరు పెట్టించిన కెమెరాలు, దీనివల్ల ఇమీడియట్లీ ఆ నిందితుడు ఎవరని మేము గుర్తించడం జరిగింది. దాన్ని ఇద్దరిని కస్టడీలు కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా ఇప్పుడు కొత్తగా ఏంటంటే సేఫ్ కాలనీ అని ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నాం వెళ్లే ప్లేసెస్ లంతా. ఎందుకు సేఫ్ కాలనీ ఉండాలి? నేను ఇప్పుడు చెప్పినట్టు మనం బయటకు వెళ్లేటప్పుడు ఒక భయంతో వెళ్ళకూడదు. మన ఆడపిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు, లేకపోతే మనం ఏమైనా వాళ్ళని ఒంటరిగా ఇంట్లో వదిలేసి బయటకి ఆఫీస్ లేకపోతే మన